తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఈ నెల 27వ తారీఖు నుంచి చేపట్టబోయే యువగణం పాదయాత్రకి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన అంతమందించాల యువ నాయకత్వం కావాలని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇవాళ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఇవాళ లేనిపోయినటువంటి అనుమతులు కావాలి లేనిపోయినటువంటి ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టే కార్యక్రమానికి పోలీస్ శాఖ ముఖ్యంగా డీజీపీ గారు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం చేస్తా ఉన్నారు ఇవాళ మీరు ఎందుకు భయపడతా ఉన్నారు ఇవాళ యువ నాయకుడు యువగణానికి మీరు భయపడతా ఉంటే గతంలో ఇదే రకంగా ప్రభుత్వాన్ని వ్యవహరించి ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేయగలిగేవారా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయగలిగేవాళ్ళ షర్మిల పాదయాత్ర చేయగలిగేవాళ్ళ వాళ్ళెవరికి లేనటువంటి ఆంక్షలు ఇవాళ మీరు పెట్టి ఇవాళ మీరు ప్రతిపక్షాన్ని అణచేసి ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన చేయాలని చూస్తే రాష్ట్ర ప్రజలెవరూ కూడా ఒప్పుకోరు ఇది రాజ్యాంగం భారత రాజ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిచ్చినటువంటి రాజ్యాంగం అనేక మంది స్వతంత్ర సమరయోధుల పోరాటంతో వచ్చినటువంటి స్వతంత్ర భారతదేశం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు ఇవాళ డీజీపీ గారు కూడా చట్ట ప్రకారం వ్యవహరించకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని కూడా హెచ్చరిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ యాత్ర ఆగదు ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా నారా లోకేష్ గారి యువగణం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దాదాపు 400 రోజుల పాటు చేస్తున్నటువంటి పాదయాత్ర ఖచ్చితంగా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఎటువంటి ఆంక్షలు పెట్టినా కూడా ఇబ్బంది పడతారని కూడా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పోలీస్ అధికారులకి డీజీపీ గారికి హెచ్చరిస్తాం.